వెల్కమ్. కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు బయట చేస్తూ ఉంటారు, దాంట్లో ఏం లాభం వస్తుంది అనుకుంటాం. ఈ వీడియోలో ఒక వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఆ వ్యాపారం చేయాలనుకున్నట్లయితే నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం తెలుసుకోండి. ఆ వ్యాపారంలో లాభం ఎంత వస్తుంది, ఈ లాభం వ్యాపారం చేస్తే లాభమా నష్టమా తెలుస్తుంది మీకు. ఈ కాలంలో స్టూడెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవ్వాలంటే కాంపిటీషన్కి సరిపడ నోటిఫికేషన్ రావట్లేదు. నోటిఫికేషన్ వచ్చిన కాంపిటేటివ్ ఫీల్డ్కి జాబ్ అంత ఈజీగా రావడం లేదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ చాలామంది బ్యాంకింగ్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు, లేదా స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. అలాంటి వారు ఈ వీడియోలో చెప్పబోయే వ్యాపారం ఉపయోగపడవచ్చు తెలుసుకోండి. వీడియో పూర్తిగా చూసి ఆలోచించండి, ఈ వ్యాపారంలో లాభం ఎంత వస్తుందో చూసుకోండి. ఫుడ్ బిజినెస్ రంగంలో కోడిగుడ్ల వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే మీ వ్యాపారం మంచి లాభదాయకంగా నడుస్తుంది. కోడిగుడ్ల వ్యాపారమా అని చీప్గా చూడకుండా ఈ వ్యాపారం అన్ని సీజన్లోనూ నడుస్తుంది. కోడిగుడ్ల ద్వారా మంచి ప్రోటీన్ అందడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కోడిగుడ్లను వినియోగిస్తారు. పైగా వీటి డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అయితే ఎగ్ బిజినెస్ అంటే హోల్సేల్ డీలర్ల వద్ద కోడిగుడ్లను కొనుగోలు చేసి వాటిని కిరాణా షాపు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్కి సప్లై చేసి ఎగ్ సప్లయర్ వ్యాపారం ద్వారా మంచి లాభదాయం ఉంటుంది. ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది ఒక గది, ఒక మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవసరం ఉంటుంది. ఫారం గేట్ వద్ద ఒక కోడిగుడ్డు ధర 4 రూపాయలు అనుకుంటే మార్కెట్లో ఒక కోడిగుడ్డు ధర 5 రూపాయల వరకు అమ్మవచ్చు. అంటే ఒక కోడిగుడ్డు మీద 1 రూపాయి దాకా లాభం ఉంటుంది. ఈ వ్యాపారంలో ముందుగా హోల్సేలర్లు, రిటైలర్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు 1 రూపాయి లాభాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా హోల్సేలర్ ఫారం గేట్ దగ్గర కోడిగుడ్డును 4 రూపాయల చొప్పున ఒక ట్రే కొనుగోలు చేస్తే 30 గుడ్లు × 4 రూపాయలు అంటే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఒక ట్రే కోడిగుడ్డు మార్కెట్ రేట్లో 150 రూపాయలు పలుకుతుంది అనుకుందాం. అంటే ఒక ట్రే మీద మనకు 30 రూపాయలు లాభం వస్తుంది. అయితే వచ్చిన 30 రూపాయల లాభంలో హోల్సేలర్ వాటా 14 రూపాయలు, సప్లయర్ వాటా 6 రూపాయలు, రిటైల్ అమ్మకందారు వాటా 10 రూపాయలు. ఒక ట్రే మీద లాభం 30 రూపాయలు ఉంటే అంటే ఎగ్ సప్లయర్కు ఒక ట్రే మీద 6 రూపాయలు లాభం వస్తుంది. ఒక ఏరియాలోని 20 షాపుల్లో 5 ట్రేల చొప్పున 100 ట్రేలను సప్లై చేస్తే మనకు 100 ట్రేల మీద కమిషన్ 6 రూపాయల చొప్పున 600 లాభం వస్తుంది. అలా నెలకు 18,000 ఆదాయం పొందవచ్చు. ఇలా 20 షాపులకు కోడిగుడ్లను సప్లై చేయడానికి పట్టే సమయం రోజుకి 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదనంగా రెస్టారెంట్లు, హాస్టల్స్, అలాగే ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తే మీ ఆదాయం 50,000 దాకా పొందవచ్చు. ఈ కోడిగుడ్డు వ్యాపారాన్ని మీరు తక్కువంచిన వేయకుండా ఈ కోడిగుడ్డు వ్యాపారం మీరు చేసినట్లయితే మీకు మంచి లాభం పొందుతారు. ఈ కోడిగుడ్డు వ్యాపారం